దోశ వేసే ముందు పెనంకి దోశ అంటుకోకుండా చక్కగా క్రిస్పీగా రావడానికి మనం ఒక తడి బట్టతో కానీ వాటర్తో కానీ దోశ పెనంని రుద్దుతాం కదండి. వాటిని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మనం ఏదైనా ఒక చాప్ స్టిక్ని కానీ ఇలా నేను చూపిస్తున్న ఆకారంలో ఉన్న చెక్క ముక్క కానీ తీసుకోవాలన్నమాట. చెక్క ముక్క ఇలాంటి షేప్లోనే ఉండాలని ఏం లేదు. మీరు పట్టుకొని పెనం మీద రుబ్బడానికి అనువుగా ఉండేటట్టయితే సరిపోతుంది. అలానే వీటికి చుట్టడం కోసం నేను కొన్ని బనీన్ క్లాత్స్ తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ నేను చాప్ స్టిక్కి ఎలా క్లాత్ చుట్టాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కనుక మీరు చుట్టుకున్నారు అంటే చక్కగా ఉంటుంది. అండ్ మీరు ఈ స్టిక్ వాడుతున్నప్పుడల్లా ఆ క్లాత్ అనేది లూజ్ అయిపోకుండా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత దీన్ని టైట్గా ముడివేయడం కోసం నాడా థ్రెడ్ ఉంటుంది కదా, అలాంటి దాంతోనో లేకపోతే కొంచెం లావుపాటి థ్రెడ్ మీకు బయట బజార్లో దొరుకుతాయి, అలాంటి దాంతో చక్కగా నేను చూపిస్తున్న విధంగా ముడేసేసుకోవాలి. ఇలా చాప్ స్టిక్కే తీసుకోవాలని ఏం లేదండి. కట్టెపుల్లకు కూడా మీరు చక్కగా వాష్ చేసుకొని క్లాత్ చుట్టుకొని దోశ పెనంకి అప్లై చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. దోశ పెనం ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది కదా, మనం ఇలా అప్లై చేసినప్పుడు హీట్ అనేది మన హ్యాండ్కి తగిలి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడానికి అలా స్టిక్ రూపంలో కానీ ఇలా చెక్క రూపంలో కానీ తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మిడిల్లో మనకి క్లాత్ అనేది మందంగా ఉండాలి. దానికోసం నేను 2 పీసెస్ క్లాత్లో 1 పీస్ క్లాత్ని చక్కగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని సెకండ్ క్లాత్ మధ్యలో పెట్టి దానిపైన నేను తీసుకున్న చిన్న చెక్క ముక్కను పెట్టి చక్కగా వ్రాప్ చేసేసుకొని దీన్ని ముడివేసేసుకుంటున్నాను. దీనికోసం కూడా నేను నాడా థ్రెడ్ ఉంటుంది కదా, లేదంటే పొట్లాలు చుట్టే థ్రెడ్ ఉంటుంది కదండి, లేదు పూలల్లే థ్రెడ్ ఉంటుంది, ఇలా దేంతో అయినా కానీ మనం 1-3 సార్లు ముడేసేసుకున్నాము అంటే చక్కగా ఇది అలా ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. మనం ఇది అప్లై చేసినప్పుడల్లా ఆ థ్రెడ్ అనేది లూజ్ అయ్యి క్లాత్ అనేది జారిపోకుండా చక్కగా మనం ఒక మంచి థ్రెడ్తో వ్రాప్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని 1 వారం పాటు అలా యూజ్ చేసుకున్న తర్వాత క్లాత్ని తీసి వాష్ చేసుకొని మళ్ళీ ముడేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కూడా ఆ క్లాత్ తీసి పక్కన పారేసి కొత్త క్లాత్ను మనం దీన్ని మళ్ళీ వ్రాప్ చేసుకొని చక్కగా దోశ పోసినప్పుడల్లా అప్లై చేసుకోవచ్చండి. చూసారు కదా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.